కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాం? కృష్ణాష్టమి విశిష్టత ఏమిటి? కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. ఈ సందర్భంలో కృష్ణాష్టమి ప్రాముఖ్యత, కన్నయ్య లీలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మనం. వేణుమాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లవాడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్నదొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు గోపబాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు, దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజును చిన్నారులు కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని అందరూ నమ్ముతారు. ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26న సోమవారం నాడు వచ్చింది. ఈ సందర్భంగా కృష్ణుడి గురించి, కృష్ణాష్టమి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కన్నయ్య జన్మరహస్యం ఏంటంటే, భాగవతం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలు కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెప్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి బావ వసుదేవులను కర్మాగారంలో బంధించాడు, అంటే జైల్లో బంధించాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు. 8వ సంతానంగా అలా 7 చిన్నారులు కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెల నిన్న దేవకి శ్రావణమాసంలో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు. తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వసుదేవులు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై అదే సమయంలో ఆ చిన్నారి విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు. వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెచ్చుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాలకృష్ణుని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లికి బయలుదేరతాడు. అప్పుడు దారిలో కొండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షం చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యదవరాజైన నందును భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతిలోకి తీసుకుని అక్కడి నుండి తిరిగి కారాగారానికి వెళతాడు. అప్పుడు తన సంఖ్యలు వాటికవే పడతాయి. బట్టలు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు. గోకులాష్టకము ఆకాశవాణి చెప్పిన ప్రకారం ఒక బిడ్డ పుట్టాలి కదా, ఆడపిల్ల పుట్టిందని, తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిలాడినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగమాయిగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగసి, నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపల్లలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపల్లెలో నందుడి ఎంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధి కెంగింది. వేణుమాధవుని ఆశీస్సుల కోసం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకి వెండి వేణువును సమర్పించారు. వేణుమాధవునికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెప్తారు. అందుకే ఈ స్వామిని మురళీధరుడని కూడా పిలుస్తారు. పూజ పూర్తయ్యాక తర్వాత దాన్ని మళ్ళీ మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకు వేణుమాధవుని ఆశీస్సులు లభిస్తాయి. జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న, రాతి పంచదార, కండ చెక్కను నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి. అలాగే అందంగా అలంకరించబడిన ఉయ్యాలు తెచ్చిస్తే శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వేయాలి లేదా తులసిని సమర్పించాలి. శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేదా పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు. అందుకే ఈ పండగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైంది. ఈ పండగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు. అలాగే రక్షాబంధన రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో ఈ పండగ పూట కూడా శ్రీకృష్ణుడికి బలరాముడికి రాఖీ కట్టాలి. అదేవిధంగా కన్నయ్యకి ఇష్టమైన మల్లెపూలు, పారిజాతం లేదా దేవగాని పూలను సమర్పించాలి. శ్రీకృష్ణునికి పూజలు
వీటిని వాడచ్చు. శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పండ్లు, ధాన్యాలు, బట్టలను దానం చేయాలి. ఇలా శ్రీకృష్ణుని విషయాలు ఎన్ని చెప్పుకున్నా మనకు తనకి తెలియదు. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ వ్లాగ్స్.